ఇక్కడ ఒక చమత్కారమైన మాట చెబుతా. ఆ వైతరణి దాటాక యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు అండి, వీళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. 1+2 గన్మన్ ఇస్తారని రాశాడు గరుడపురం. నువ్వు ఎమ్మెల్యే రానుకున్నాను నేను. 1+2 గన్మెన్ రక్షకులు, అంటే గన్మన్ అనే మాట వాటిగా సంరక్షకులు ముగ్గురు ఉంటారట. 1+2 ఇక్కడ గన్మెన్లో తేడాలు ఉంటాయి. ఈయనకి 2+2, 1+1, Z+ ఏదో అంటారు మనకు తెలియదు కానీ అవన్నీ ఉన్నాయి. అలాగే అక్కడ 1+2 ఒకడు ముందుంటాడు, ఇద్దరు కుడివైపు ఒకడు ఎడమవైపు ఒకడు ఉండి జాగ్రత్తగా తీసుకెడతాడు. ఎందుకంటే పాపాలన్నీ అనుభవించాలి కదా, పారిపోతాడేమో అందుకని. ఓ వీడికి పాపాత్మల గన్మెన్ సెక్యూరిటీ కూడా ఉందన్నమాట అనుకున్నా. పైగా ఇంకో గొప్ప విషయం మనం తెలుసుకోవాలి, ఒక్కొక్క పాపికి ముగ్గురు గన్మెన్లు ఉన్నారు అంటే మొత్తం ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ యమలోకంలో ఉద్యోగాలు గ్యారంటీగా ఉన్నాయి. బోల్డ్ మంది కావాలి, వెళ్ళేవాళ్ళు లేరు. పాపాత్ములు ఎక్కువ, గన్మన్లు ఎక్కువ కావాలి. శుభ్రంగా యమలోకానికి వెళ్తే గన్మన్ ఉద్యోగం ఇస్తారు. ఏమి లంచం తీసుకోకుండా ఏ పరీక్ష లేదు ఇచ్చేస్తారు వెంటనే. బోల్డ్ ఖాళీలు ఉన్నాయి, వెళ్ళేవాడి దమ్మిది. ఒక్కొక్క పాపికి ముగ్గురు ఉంటాడని చెప్పాడు గరుడ పురాణాలు. 1+2 అప్పటి నుంచి సరిగ్గా వెళ్ళని వాళ్ళ వాళ్ళ పాపాలను బట్టి 21 రకాల ప్రదేశాలకు తీసుకెడతారు. ఆ 21 వరుసగా చెబుతున్నాడు శ్రీ మహావిష్ణు. ఒకటి తామిశ్ర నరకం, 2 అంధ తామిశ్రం, 3 రౌరవం, 4 మహారౌరవం, 5 కుంభీపాకం, 7 అశిపత్రవనం, 6 సూచీముఖం, 7 అశిపత్రవనం, 8 అవీచి, 9 అంధకూపం, 10 వైతరణి, 11 పూయోధం, 12 కృమిభోజనం, 13 ప్రాణరోధం, 14 కాలసూత్రం, 15 సారమేయోధనం, 16 తప్తూర్మి, 17 వజ్రకంటకం, 18 షాల్మలి, 19 విశేషణం, 20 నానాభక్షణం, 21 అయప్పానం, 22 కూడా ఉంది. ఈ 21 పేర్లు గుర్తుపెట్టుకుని, దీంట్లో పాపాలు కూడా గుర్తుపెట్టుకుని, వారు అనుభవించే శిక్షలు కూడా గుర్తుపెట్టుకోవడం ఉంది. అది 22 నరకం. అది నేను 3 రోజులుగా అనుభవించాను, ఇప్పుడు వదిలిపోయింది. ఇప్పుడు ఈ పేర్లు గుర్తెట్టుకోవడమే కష్టం, ఏమైనా పుణ్యాత్ముల పేర్లే ఏమన్నా. ఇక ఒక్కోదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది దీంట్లో. మళ్ళీ దేంట్లో ఎవడెడతాడు, సెక్షన్స్ వేరుగా ఉన్నాయి మంత్రివర్గాల్లాగే, అంత సచివాలయమే. దీనికి దానికే ఓ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. 21 రకాల పాపాలు, 21 రకాల శిక్షలు. అందుకని నాకు అనిపించింది 22 నరకం కూడా ఉందిరా, అది నేను 3 రోజులు అనుభవించాను అనుకున్నాను. అదేమిటంటే 21 రకాల నరకాల పేర్లు, అందులోకి వెళ్ళే పాపాత్ములు చేసిన పాపాల పేర్లు, వాళ్ళు అనుభవించే శిక్షల పేర్లు కూర్చుని కంఠస్థం చేయడం ఉంది. ఇది 22 నరకం. అది ఇప్పుడు అయిపోయింది నాకు, ఇంకా సేపట్లో అయిపోతుంది. అందులో మొదటిది తామిశ్రం. పరస్త్రీని కానీ, పరధనాన్ని కానీ, పర సంతానాన్ని కానీ అపహరిస్తే తామిశ్ర నరకానికి వెడతా. అక్కడ వాడిని చీకట్లూతులో బారేసి కర్రలతో విపరీతంగా కొడతారు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. ఈ మాట చెప్పి 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 కొడతారు, ఎప్పుడు ఆపుతారో తెలియదు. 2 అంధతామిశ్రం. పరధనము, పరస్త్రీ, పరసంతానమే పాపమైతే ప్రత్యేకించి స్త్రీధనాన్ని అపహరించడం మరీ పాపం. అది మొగాడైతే వాడు కొంచెం ప్రతిక్రియ చేయగలుగుతాడు. ఆడవాళ్ళు పాపం ఏం చేస్తారండి, వాళ్ళు భర్త పోయి ఉన్నారు లేదా అనాథలై ఉన్నారు, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ పొలాలు ఎవరో ఆక్రమిస్తే బలవంతులైన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించింది హైందవ సమాజం యొక్క గొప్పతనమే అది. స్త్రీధనం అపహరించినా, స్త్రీని హత్య చేసినా ప్రత్యేక శిక్షలు ఉన్నాయి. అంటే ఈ రిజర్వేషన్ అప్పటి నుంచి ఉంది. ఎందుకంటే బలహీన వర్గాలు, అనుమానమే లేదు అందులో. ఇప్పటికీ బలహీనమేనండి, ఇప్పటికీ బలహీనమే. ఎంత చదువుకొని ఎన్ని ఉద్యోగాలు చేయని వ్యవహారం వస్తే కొంచెం బలహీనమే అని చెప్పాలి. వాళ్ళకి రక్షణగా మనం నిలబడాల్సిందే. దానికి ప్రభుత్వం కల్పించకపోయినా శ్రీ మహావిష్ణువు కల్పిస్తాడు అనుమానమేళ. అందుకని అంధతామేశ్వరం ఎవరికి అంటే, ప్రత్యేకించి స్త్రీధనాన్ని అపహరిస్తే వాణ్ణి చీకటి బాగా వ్యాపించిన అడవిలోకి తీసుకెళ్లి గ్రద్ద ముక్కులతో పొడిపిస్తారు. గరుత్మంతుడే పంపిస్తాడు అక్కడికి. కొన్ని 100 గ్రద్దలు, రాబందుల రెక్కల చప్పుడు వినపడలేదా వినపడలేదా అంటారు. అలా వచ్చి ఇలా పొడుస్తూ ఉంటాయి. ఇక్కడ పలానా ఆవిడ ఆస్తి అంతా అపహరించావు కదా దుర్మార్గుడ అని గుర్తు చేసి. ఇంకప్పుడు ఇంకోటి, ఈ నరకంలోనూ స్వర్గంలోనూ కూడా ఒక వ్యవహారం ఏమిటంటే, విచారణ ఉండదండి శిక్ష తప్ప.
విచారణ ఉంటే మన దగ్గర చూస్తున్నాం కదా, ఒక్కొక్క కేసు 35 ఏళ్ళు శిక్ష ఉండదు ఇక్కడ. ఈలోపు సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి, 10 మంది జడ్జీలు కూడా తారుమారయ్యారు. నరకంలో శిక్ష తప్పితే విచారణ నువ్వు చేసావా అని ఎవడో అడగండి. చేశానంటే ఎవడో ఒప్పుకుంటాడండి. అబ్బాయి నీకు తెలియదు పదం అరంగాలంటాడు, ఇక్కడ మార్చేస్తాడు, అది కుదరదు. అంటే విచారణ ఉండదు, శిక్షే. చిత్రగుప్తుడు చేసే పని ఏమిటంటే వీడు స్త్రీధారా నాపకం గద్ద మొక్కలు తీసుకే అంతే వాడి లెక్క, వెంటనే పొడవడం ప్రారంభమైపోతుంది. ఇంక వీడిని అడగడం ఉండదు ఇక్కడ, నో ఎక్స్ప్లెనేషన్. అటువంటి శిక్షలు నిజంగా భూమండలంలో పడితే సమస్త భూమండలం పవిత్రమైపోతుందండి. వెంట వెంటనే శిక్షలు పడితే అడగబట్టే ఇవన్నీ ఎవడు ఒప్పుకుంటాడు అండి? ప్రపంచంలో వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకుంటే మహావిష్ణువు అంత గొప్పవాడు, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడిని అడగడం ఏంటండి? మూడోది రౌరవం. ప్రత్యేకించి భోజనం దొంగతనం చేస్తే వాడిని ఇంట్లో పెట్టి అన్నం అక్కడ ఎదురుగా పెడతారు, వాడికి ఆ అన్నం అందకపోగా ఎలకలు వాడిని కొరుక్కుని తింటాయి. అన్నంలో పెట్టిన ఎలకలు అన్నాన్ని ఎలకలు తినడంతో పాటుగా వీడిని కూడా కొరుక్కుని తింటాయి, వీడికి అన్నం అందదు. నాలుగోది మహారౌరవం. అమాయకుల్ని గనక చంపితే దానికి భయంకరమైన శిక్ష అండి. శూలారోపణం అంటారు, కొరత వేయడం అంటారు తెలుగులో. శూలారోపణం అంటే పదునైనటువంటి అంచు కలిగిన శూలాన్ని నేలలో పాతుతారు. మన కొబ్బరి బొండాలు పీచు తీసేటప్పుడు గడ్డపార పాతుతారు చూడండి, గుణపం అలాగా మన భాగం పైకి ఉండేలాగా దాని మీద చక్కగా ఈ మనిషిని రెండు కాళ్ళు సాగదీసి కూర్చోబెడతారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి, ఇది శూలారోపణం. దీనికి ఆముక్త మాల్యుదులో చక్కని కథ చెబుతాడు చమత్కారంగా. శూల పృథు అణిన్యాయం అని ఒక అవకతవక రాజును చవట మంత్రి ఉన్నట్టు వాడికి. ఆ ఊళ్ళో ఆ రాజ్యంలోనూ ఒక ఇల్లు కట్టుకున్నాడు. మట్టి గోడలతో ఇల్లు కట్టారు కదా ఆ కాలంలో, మట్టి గోడలతో కట్టాడు. పైన ఏదో కాస్త తాటాకులు వేసుకుందాం అనుకుంటూ ఉండగా పెద్ద వాన వచ్చి మట్టి గోడలన్నీ కూలిపోయాయి. వాన కూలిపోతాయి కదా, కూలిపోగానే ఆయన ఏం చేయాలో తెలియక ప్రభుత్వాన్ని అడిగాడు, రాజుగారిని అడిగాడు, ఏమన్నా కాస్త డబ్బులు ఇస్తాడేమో అని, డబుల్ బెడ్రూమ్ లాగా ఏదైనా ఇస్తాడేమో అని చెప్పాను. గోడలన్నీ కూలిపోయి ఇల్లు కూలిపోయింది. ఈ రాజుకి ఇవ్వడం ప్రధానం. నీ గోడలు కూల్చింది ఎవరు అన్నట్టు, ఎవరు కూల్చారు? వాన కూల్చింది, కూలిపోయింది. ఎవరి మీద చెప్పాలో తెలియకపోడు, ఏమన్నా అని చెప్పకపోతే ఎవడో ఒకటి పేరు చెప్పబోతు నన్ను చెప్ప, వానదేవుడు కూల్చాడు అన్నట్టు. అయితే వెంటనే ఈ రాజు అన్నట్టు, మంత్రి ఎవరికి శిక్ష వేయమంటారు? వీడు అవక్తవక రాజు అయితే వాడు చవట మంత్రి కదా, మబ్బుకి శిక్ష వేద్దాం అన్నట్టు. వాన కురిసింది మబ్బు కదా, అంటే మబ్బును వృద్ధియండి అన్నట్టు. వీడంత గొప్ప రాజు వీడు, ఈ భటులు అంతకంటే గొప్పవాళ్ళు, మబ్బును వృద్ధిద్దామని బయలుదేరారు. ఏమి ఇలా కుదురుతుంది మబ్బును వృద్ధియడం? అప్పుడు మబ్బును వృద్ధియడం సాధ్యం కాదు, మబ్బును వృద్ధియడం సాధ్యం కాదు అంటే మబ్బుకు కారణం ఏమిటో విచారణ చేయండి అన్నారు. పక్కనే ఒక కుమ్మరాయన కొండలు తయారు చేస్తున్నాడు, ఆ కొండల నుంచి వచ్చేటువంటి పొగ కారణంగా మబ్బు ఏర్పడింది. మరి ధూమం నుంచే మబ్బు వస్తుంది కదా, అందుకని కుమ్మరాయన వృద్ధియమన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి వృద్ధిస్తే నేనేం చేశాను మొర్రో, నేను ఐరైన కొండలు తయారు చేసుకుంటా, కొండలు తయారు చేసుకుంటే పొగ రాకుండా ఎలా ఉంటుందయ్యా? దానివల్ల మబ్బు ఏర్పడింది, మబ్బు వల్ల వాన కురిసింది, వాన వల్ల ఎవడో ఇల్లు కూలిందంటే నేనేం చేయను ఇక్కడ అంటే. కానీ ఆయనకు అర్థమైంది, వీడు వెర్రివేధవులు, వీళ్ళు అవకతవక రాజు చవట మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఏం చెబితే అది నమ్మేస్తున్నారు అని. అసలు నేను కొండలు తయారు చేయడం వల్లే పొగ వచ్చింది, పొగ వల్లే మబ్బు వచ్చింది, మబ్బు వల్లే వాన వచ్చింది, వాన వల్ల ఇల్లు కూలింది, ఇవన్నీ నిజమే, కానీ నేను కొండలు తయారు చేయడానికి కారణం ఏమిటో నీకు తెలుసా అన్నట్టు. ఏమిటంటే ఎదురింట్లో పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి కొడుకు కారణంగా ఐరైన కొండలు తయారు చేశాను నేను, అందుకని దీనికి మొత్తం వాడు కారణం వాడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు సంగతి ఏం కావాలి అంటే వాడు పట్టుకుపోయారు. ఈ ఆలోచన లేని పనిది. శూల పృథు వణి న్యాయం అని కృష్ణదేవరాయలు చెబుతాడు ఈ కథ ఆముక్త మాల్యతలో. మార్గశిర మాసం వస్తుంది కదా, చెప్పుకుంటే పుణ్యం. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆలోచన ఏమిటిది, ఏమిటిది నన్ను ఎందుకంటే ఆయన చెప్పాడు నువ్వే కారణం కొండలు తయారు చేయమన్నాడు. కొండలు ఎందుకు తయారు చేయమన్నా? పెళ్లి కోసం అని. వీడి దగ్గరకు వచ్చి ఏమిటిరా నా పేరు చెప్పావు అంటే, ఇగో కంగారు పడకో, వీళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తున్నారు, నువ్వేదో చెప్పేయన్నట్టు. ఆయన తీసుకెడుతున్న ఇంతకే నన్ను ఏం చేస్తావు అన్నట్టు. చూసావు కదా ఎలాగుంది ఎలాగుంది అబాయా, చూసావో సోలం, ఇది గుచ్చుతాం అన్నట్టు. అయ్య బాబా అని వాడు తెలుగు ఉపయోగించాడు, ఇది చాలా లావుగా ఉంది, నేను చాలా సన్నగా ఉన్నాను, కుదరదు పట్టదు. వాడు తెలియవాడు, నేను చాలా సన్నగా రమణారెడ్డిలో ఉన్నాను నేను, ఇది ఏమో ఇంత లావుంది, ఇది దీనికి నెల్లూరు కాంతారావు లాంటి వాడు సరిపోతాడు, నేను సరిపోను, అందుకని మీరు ఎవరన్నా లావుపాటి వాడిని చూసుకోండి నన్ను వదిలేయండి అన్నట్టు. వీడు వెంటనే లావుపాటి వాడు ఎవరు దొరుకుతాడని చూశాట. ఎవడో అరుగు మీద ఖాళీగా ఇంట్లో కూర్చునేందుకు ఓపిక లేక బాగా పొట్టాది పెద్దగా ఉండి తొడలు పెద్దగా ఉండి అరుగు మీద కూర్చున్నట్ట వాడిని మోసుకుపోయాట. నన్ను ఎందుకు మోసుకుపోతున్నాడు? లావుగా ఉన్నా సోలారాపణ ఎత్తామంతే ఇంకేం లేదన్నట్టు.
పనికిమాలిన రాజు ఉంటే పరిపాలన ఇలాగే ఉంటుందండి. శూల పృథు వణి న్యాయం అని అమ్ముక్త మాజిలో చెప్తాడు. శూలారోపణ ఇది చమత్కారంగా ఉన్న అది భయంకరం. శ్మశానంలోనే ఆ శూలాన్ని నాటి ఈ జీవికి శిక్ష శ్మశానంలో వేసేవారు, ఆ దేహాన్ని అలా వదిలేసేవారు. విచిత్రం ఏంటంటే ఈ శూలారోపణలో మనిషి చావడు, 2 రోజులు బతుకుతాడు కనీసం, ప్రాణం పోదు. లోపలికి వీడు గిలగిల్లాడుతూ ఉంటాడు, ఆడిన కొద్దీ శూలం దిగుతూ ఉంటుంది, దిగిన కొద్దీ గిలగిల్లాడతాడు. ఇక వర్ణించలేము దాన్ని అసలు. విచిత్రం ఏంటంటే ఆ చర్మం మొత్తం రాలిపోతుంది, ఎముకలు మొత్తం విరిగిపోతాయి. ఆశ్చర్యం, వెంట్రుకలకు ఎంత బలం ఉందో అండి. వాడు పూర్తిగా చనిపోయినా కూడా 3 నెలల వరకు ఆ వెంట్రుకల కిందకి రాలవు. ఎందుకంటే తల్లి కడుపులో మనం ఉన్నప్పుడు 4వ నెలలో వెంట్రుకలు ఏర్పడతాయట. గరుడ పురాణంలోనే చెబుతాడు ఆ విషయాన్ని. ఆ 4వ నెలలో వెంట్రుకలు ఏర్పడినవి ఎంత బలంగా ఉంటాడు. శూలారోపణ చేసి మొత్తం మనిషిని చంపేసా వెంట్రుకలు పోవు, అది కారణం కష్టం అవుతుంది. అందుకే కొన్ని చోట్ల మీరు గమనించండి, శవానికి మొత్తం క్షురకర్మ చేస్తారు, గడ్డం గీసేస్తారు, జుట్టు తీసేస్తారు. ఇది ఎందుకు చేస్తారు? అవి కాలవు, చాలా యాతన అయిపోతుంది. అక్కడ చొరచొరచొరచొరచొర మండుతూ విచిత్రమైన శబ్దాలు వస్తాయి, వింటే భయపడతారు, పర్యావరణానికి కూడా ఇబ్బంది. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైందవ కర్మకాండం ఉంటుంది. ఆచారాల్లో గుండు గీయమంటే గీయాలి, గీసుకోమంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు అందరూ గీసుకోవాలి. ఫ్యాషన్ కోసం గీసుకోనంటే కుదరదు ఇక్కడ, అది లెక్క. దానికోసం చెప్పారు సమాజం అంతా బాగుండాలి, ఈ కర్మకాండ వల్ల మళ్ళీ వీధిలో ఎటువంటి రోగాలు ఎవరికి రాకూడదు, అవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అలాగా 4వదైనటువంటి మహారౌరవంలో అమాయకుల్ని గనక మనం వధిస్తే చంపితే వాడు బలహీనుడు కదా, వాడు డబ్బు లేదు కదా, ఏం చేయాలి, స్త్రీయే కదా అని ఏమన్నా కిరాయి గుండాలను పెట్టి లేపేస్తున్నారా. ఈ మధ్యన సుపారీ ఇచ్చామని చెప్పేసి అలా ఇస్తే, సుపారీ ఇస్తే అక్కడ పెద్ద పేరి వాడు ఇస్తాడు ఖచ్చితంగా మనకి, అటువంటి జరుగుతుంది. తర్వాత కుంభీపాకం, కుంభీపాక నరకం ప్రత్యేకత ఏమిటంటే కల్తీ ఆహారంలో కానీ, వస్తువుల్లో కానీ, కూరగాయల్లో కానీ, నూనెల్లో కానీ, నేతుల్లో కానీ, ఇవాళ ఎన్ని కల్తీలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఈ కల్తీ చేసిన వ్యాపారస్తుడిని పైకి తీసుకెళ్ళి సలసలా కాగే నూనెలో పెట్టి ముంచి తీస్తారు, ముంచి తీస్తారు, ముంచి తీస్తారు. విష్ణు సహస్రం పూర్తయ్యే వరకు తీస్తారు, 108 సార్లు తీస్తారు. ఒకటి విష్ణు సహస్రం చదవమని 108 శ్లోకాలు అయ్యే వరకు తీస్తారు, అయ్యే వరకు తీస్తారు. ఇలా అయ్యాక కూడా ఎందుకు వదిలేస్తారంటే కనీసం ఈ దశలో విష్ణు సహస్రం విన్నావు కదా పో అని చెప్తారు, కొంత రెమిషన్ ఇస్తారు. అంత భయంకరమైన శిక్ష ఉంటుంది. అది కుంభీపాకం. సూచీముఖం తర్వాత ఎవరైనా ధనం బాగా కోట్ల కొద్దీ సంపాదించి నా అంత డబ్బు ఉన్నవాడు ఎవడూ లేడు అని మదంతో బంధువుల్ని మిత్రువుల్ని మర్చిపోయి అవమానిస్తే వాడికి సూచీముఖం. బొంతకుట్టు సూది పట్టుకొచ్చి ఒళ్ళంతా బొంతకుట్టినట్టే కుడుతూ ఉంటారట, రోజంతా 24 గంటలు అయ్యావు. అదో విచిత్రమైన శిక్ష. అందుకే దాన్ని సూచీముఖం అన్నారు. బొంతకుట్టు సూది అంటే వాడిని కుట్టే సూది ఒకటి ఉంటుంది, అక్కడ ఉండదు అనుకోకండి, ఎవడికి తగింది వాడు ఉంటుంది, వాడికి ఉంటుంది. అది సూది పెట్టి బొంత కుట్టినట్టే కుడుతూ ఉంటారు అంతే, ఇలాగ ఎప్పటికీ తేలదు అది. ఇంకా అదే సూచీముఖం. అశిపత్ర వనం తర్వాత 7వ నరకం అశిపత్ర వనం. ఈ ధర్మధిక్కారం చేసిన వాడికి లోకంలో ఆచార సంప్రదాయాలు ధర్మం కోసం ఏర్పడతాయి, అవి ఎట్టి పరిస్థితుల్లో ధిక్కారం చేయకూడదు, పెద్దలు చెప్పినట్టు చేయవలసింది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఫ్యాషన్ల కోసం వాటిని మానేయడానికి వీల్లేదు. ధర్మాల్ని ఆచారాలని సంప్రదాయాలని ధిక్కరిస్తే అశిపత్ర వనం అంటే కత్తుల బోను. అసి అంటే కత్తి, కసిపత్రం అంటే కత్తుల బోను. కింద కత్తుల బోను, కత్తులలో పైకి లేచి ఉంటాయి. ఆ బోన్లో పడేయడం తీయడం, పడేయడం తీయడం, పడేయడం తీయడం, అది కూడా 108 సార్లు లెక్క చేస్తారు. చచ్చిపోతాడు ఈ లోపువాడు, చావడు, చచ్చినంత వరకు శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన ఇంకో మాట 8వది అవీచి అనే నరకం అన్నారు. అవీచి ఏమిటంటే ఎంత గొప్ప న్యాయమూర్తి అయినా సరే, ఎంత గొప్ప ప్రభు అయినా సరే, నిర్దోషికి దండన విధిస్తే అతన్ని చెరుకుగడలు తిప్పే గానుగలో పెట్టి తిప్పుతారని చెప్పాడు గరుడ పురాణంలో. నిర్దోషికి దండన విధించకూడదు, అన్నీ సమగ్ర విచారణ చెయ్యాలి. దోషికి శిక్ష తప్పినా అది వేరే విషయం, ఎందుకంటే ఇక్కడ శిక్ష తప్పించుకున్న వాళ్ళు అక్కడ అనుభవిస్తారు, కానీ నిర్దోషికి ఇక్కడ శిక్ష పడింది అంటే ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళు అక్కడ అనుభవించాలి దాన్ని. అంతేకాని ఎవరో లంచాలు ఇచ్చారనో, ఎవరో అధికారంలో ఉన్నారనో వారు చెప్పినట్టు విని తీర్పులు మార్చేయకూడదు. ధర్మశాస్త్రం పట్ల మన హైందవ పురాణం ఎంత జాగ్రత్త వహించిందో మనం ఆలోచించాలి. నిర్దోషికి శిక్ష విధిస్తే ఈ ప్రభువుని, ఈ ప్రభుత్వానికి అధిపతి అయిన వాడిని, లేదా ఈ జడ్జిని పట్టుకెళ్ళి అక్కడ గాను కూడా పెట్టి తిప్పుతారు. చెరుకు గడలు తిప్పినట్టే మొక్కలు 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 నలిగిపోవలసిందే. చెరుకు రసం తీసేవాడు చూడండి, ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి ఇలా తీస్తాడు, అంతే అలా అయిపోవలసిందే. తర్వాత 9వది అంధకోపం. కొంచెం చిన్న విషయమేది కానీ మనం జాగ్రత్త పడాలి. వృధాగా ఏ జీవిని చంపద్దు. నల్లులు, చీమలు, దోమలు, పాములు సహా చెబుతాడు ఈ పట్టికలో పురాణాలు. వృధాగా చంపద్దు, నిన్ను కుట్టింది చంపు అంతే, ఆ అధికారమే మనకుంది.
దోమల్ని ఎప్పుడు మనం చంపాలంటే దోమలు రాకుండానే నివారణ పెట్టుకోవాలి. కుట్టింది అనుకోకుండానే దెబ్బేస్తాం, అంతేగాని ఇంకా పుణ్యపాపాలు దీనికి ఏం పూర్వం పాపమో గరుడికి బాటి వారిని అడుగుతూ అంతవరకు దోమ కొట్టకుండా ఉంటుందా? కుట్టిందో దెబ్బ వేసే దాని కర్మ. కొట్టకుండా ఉండాలంటే వచ్చే ముందే ఇంట్లో ఆలవుట్ పెట్టుకో, పడుకునే ముందు 2 గంటల సేపు పెట్టి, తర్వాత 1 అరగంట సేపు వదిలి. చాలామంది అజ్ఞానం తెలియక ఆలవుట్ అలా ఉండగానే పడుకుంటారు, దాన్ని తొందరగా చంపుతుంది, మనం కొంచెం ఆలస్యంగా చంపుతుంది, అంతే తేడా. అది పీల్చకూడదు. ఆలవుట్ లాంటిది పెట్టాము అంటే 2 గంటలు అలా వదిలేసి తర్వాత తలుపు తీసేయాలి, 1 గంట సేపు తీసేయాలి, ఆ గాలి అంతా బయటకు పోవాలి. అప్పటికి ఉన్న దోమలు ఏవో పోతాయి, నువ్వు పడుకో. లేకపోతే తెల్లవారు అలా ఉంచేస్తారు కొంతమంది, అసలు తీరు అసలు 24 గంటలు చాలా ప్రమాదం అది. అందులో పసిపిల్లలు ఉంటే మరీ ప్రమాదం. ఈ వృధాహింస నల్లుల్ని కానీ చీవల్ని కానీ దోమల్ని కానీ చివరికి పాములు కానీ పాము అయినా సరే మనకి భయం అవుతుంది, భయం అవగానే చంపేయకూడదు, మనమే తప్పించుకోవాలి. అది మన వెంటాడి వేటాడేదో పగబట్టినట్టుగా కాలు పట్టుకుంటే అప్పుడు చంపచ్చు, అది వేరే విషయం, దాని కర్మ. కానీ అదేదో పక్క నుంచి ఆ సందు వంచి పోతుంటే మనం పనికెట్టుకుని వెళ్ళి చంపకూడదు. అందుకని పావును చంపడం దోషమని పల్లెటూళ్ళలో ప్రజలు అంటారు కూడా. వాళ్ళు చంపరు, చంపితే గుడి కడతారు. మళ్ళీ ఈ పల్లెటూళ్ళలో ఈ నమ్మకాలు ఎందుకునంటే జీవహింస జరగకుండా ఉండాలి, అంధకోపం. తర్వాత వైతరణి, ప్రత్యేకించి జీవహింసే చేయొద్దు, అందులో గోవధ అసలే చేయొద్దు. గోవధ చేస్తే పాపం ఎలా ఉండదు? ఇందాక చెప్పేమే చీము రక్తం వెంట్రుకలు గోళ్ళు వ్యాపించినటువంటి వైతరణి నదిలో మునగానం తేలానం, మునగానం తేలానం, అదే లెక్క, అదే 10వ నరకం ఖచ్చితంగా. తర్వాత 11వది పూయోదం అంటారు, పెళ్లి చెడగొడితే శిక్ష అండి, ఇది వివాహ భంగం. ఏదో పెళ్లి సంబంధం కుదురుతోంది మనం చెడగొట్టద్దు. మనకు బాగా ఆత్మీయులై ఉండి వాళ్ళు మోసపోతారు అనిపిస్తే ఓ మాట చెప్పడం వేరే విషయం అది. కానీ కొంతమంది మన ఇంటూ అవ్వలేదు వాళ్ళ ఇంటూ అవితే ఎలాగా అన్నట్టుగా ఏవో మాటలు చెప్తారు. ఇక్కడ వివాహ సంబంధాన్ని చెరకూడదు. అంతేకాదు ఈ రోజుల లెక్క ప్రకారం దీనికి ఇంకో మాట జోడించుకోవాలి, దంపతుల మధ్య కూడా విభేదాలు మనం పెట్టకూడదమ్మా, అది వేరే విషయం, అది మహాపాపం. అది ఒకవేళ వాళ్ళు ఏదైనా విడిపోయే పరిస్థితుల్లో నచ్చ చెప్పాలి కనీసం. ఇటు వాళ్ళు అటు వాళ్ళు బయట వాళ్ళు కూడా కలిసి ఉండండమ్మా, కలిసి ఉండండమ్మా, నేను అవసరమైతే అతనితో మాట్లాడతాను అని ఆ అమ్మాయికి చెప్పాలి. అవసరమైతే అమ్మాయిని ఒప్పిస్తానయ్యా, చెప్తానయ్యా, అంత తిక్క మనిషి కాదయ్యా అని ఈ అబ్బాయికి చెప్పాలి. ఆ రకంగా దంపతుల చేత కాపురం చేయించే పని చేయాలి. కానీ విడగొట్టే ప్రయత్నం చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అంటే పూయోదం మలమూత్రాలతో నిండిన సముద్రంలో ముంచడం తేల్చడం, ముంచడం తేల్చడమే పని అని చెప్పారు. అండి నువ్వు పవిత్రమైన సంబంధాన్ని జరగొట్టావు, వివాహం జరగొట్టావు, వివాహ బంధాన్ని జరగొట్టావు. ఈవేళ మన మాటల ద్వారా ఎంతమందిలో అహంకారాన్ని పెంచేసి వివాహ బంధాలు దెబ్బతీస్తున్నామో దయచేసి అందరం ఆలోచించుకుందాం. రెచ్చగొట్టకూడదు, రెచ్చగొట్టకూడదు. అమ్మాయి కానీ అల్లుడు కానీ కొడుకు కానీ కోడలు కానీ ఇంటికి కానీ బయట వాళ్ళకి కానీ ఫోన్ చేసి ఏదైనా విభేదాలు చెబితే సర్దుకో 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 అంతే చెప్పాలి, అంతే. వీలైనంత వరకు సర్దుకో, అంత సర్దుకోలేనంత ఘోరమైతే వాళ్ళే చూసుకుంటారు ఆ వ్యవహారం, మనం చేయక్కర్లేదు. నీకు ఎందుకు వచ్చాయి నేను చూసుకుంటా అంటే పూయోదం అనే నరకం ఖాయం. వివాహ బంధాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. 12వది కృమి భోజనం, సంపాదించిందంతా తానొక్కడే తింటే బంధువులకు పెట్టకుండా మిత్రులకు పెట్టకుండా కొంతమంది మరీ పిచ్చినారతనంతో కుటుంబ సభ్యుల కోరికలు కూడా తీర్చకుండా దాచేసుకున్న వాడు ఒక్కడే తినేసి ఇంట్లో ఏదైనా మంచి కూర ఉండినా మంచి పచ్చడి చేసినా ముందు వాడిని నాకేసి తర్వాత మీరు ఉంటే తినండి లేతే లేదు అన్నదంటే వాడిని క్రిములు కీటకాలు ఉండే సెప్టిక్ ట్యాంక్ లాంటి దాంట్లో పారేసి ఓ నెల ఉంచుతారు అక్కడ. అది క్రిమి భోజనం అంటారు, దాని పేరే క్రిమి భోజనం. ఎవరికి పెట్టకుండా నువ్వు తిన్నావు కదా అనుభవించు. మోఘమన్నం విందతే అప్రజేతాహ అని వేదంలోనే చెప్పారు. తన కోసం